Welcome to Simple Maths Techniques. Ma channel lo latest job notifications update cheyadam jarugutundi. Please subscribe to my channel and like it, share it. Ee roju Army Public School Recruitment 2020 sambandhi notification vachindi friends. Indulo PGT, TGT, TRT sambandhi 8000 varaku teacher post lu unnai friends. Arhata vachesesi పీజీటీ మరియు టీజీటీ పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్తో పాటు 50% మార్క్స్ ఉండాలి ఫ్రెండ్స్. అదే టీఆర్టీ పోస్టులకైతే డిగ్రీ ప్లస్ డిఎడ్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. మరియు నోటిఫికేషన్ వివరాలను కూడా మీకు అందిస్తాను. ఈ వీడియో పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా వైడ్ 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. దాదాపు 8000 టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వేకెన్సీ పొజిషన్ చూస్తే 2315 అండ్ 2169 పోస్ట్స్ వేకెన్సీగా ఉన్నవి ఇక్కడ. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్ మాదిరిగా ఉంటుంది అమ్మా. ఈ స్క్రీనింగ్ ఎగ్జాము ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇది నవంబర్ 21 మరియు 22వ తేదీ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కార్డులో ఎవరైతే పాస్ అవుతారో వారికి ఒక స్కోర్ కార్డ్ అనేది లభిస్తుంది. ఆ స్కోర్ కార్డ్ యూజ్ చేసుకొని 3 ఇయర్స్ వరకు సిబిఎస్ఈ సంబంధించి ఏ స్కూల్లో అయినా మీరు టీచర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టేజ్ 2లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ స్కూల్లో అయితే వేకెన్సీస్ ఉంటాయో ఆ స్కూల్స్కి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్టేజ్ 3లో ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చెక్ చేస్తారు. లాంగ్వేజ్ టీచర్స్కి అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ మరియు కాంప్రహెన్షన్ సంబంధించి 15 మార్క్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన వారికి టీచింగ్ స్కిల్స్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్మీ నోటిఫికేషన్లో 3 రకాలైన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 పీజీటీ, 2 టీజీటీ, 3 పీఆర్టీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి క్వాలిఫికేషన్స్ చూస్తే పీజీటీ పోస్టుకు వచ్చేసేసి ఏదైనా సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అందులో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఎడ్ కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ టీజీటీ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే ఆ సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా 50% మార్క్స్తో. దాంతోపాటు బీఎడ్ కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. తర్వాత పీఆర్టీ పోస్టుకు చూస్తే ఏదైనా డిగ్రీ చదివి ఉండవచ్చు, 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. బీఎడ్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ పాస్ అయి ఉండాలి 50% మార్క్స్తో. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసేసి 1 ఏప్రిల్ 2021 నాటికి ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే 40 ఇయర్స్ బిలో ఉండాలి ఫ్రెండ్స్. అదే ఢిల్లీ స్కూల్స్లో చదివిన వాళ్ళకైతే 57 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 21 నవంబర్ 2022 ఉంటుంది. ఈ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరీగా టెట్ కానీ సీటెట్ కానీ పాస్ అయ్యి ఉండనవసరం లేదు.
పాస్ కాని వారు కూడా ఈ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే రాయవచ్చు. ఇందులో స్కోర్ కార్డ్ అనేది ఇస్తారు. ఆ స్కోర్ కార్డు బేస్ చేసుకొని మనము ఒక 3 ఇయర్స్ ఏదైనా సిబిఎస్ఈ స్కూల్లో టీచర్ పోస్టులకి మనము అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ కండక్టింగ్ మెథడ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పీజీటీ మరియు టీజీటీ పోస్టులకైతే పార్ట్ ఏ పార్ట్ బి అనే 2 పేపర్స్ ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి 90 మార్క్స్, కంటెంట్ వచ్చేసి మన జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షను, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్, మెథడాలజీ, ఇంక్లూసివ్ ఎడ్యుకేషను, ఐటీ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే పార్ట్ బిలో అయితే వీళ్ళకు స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, వీటికి సంబంధించి స్పెసిఫిక్ ఆ సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. 90 మార్క్స్కి టోటల్ 180 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఈ మొత్తాన్ని 100 మార్క్స్కి వాళ్ళు కుదించి వాళ్ళు పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని బేస్ చేసేసుకొని మెరిట్ ఆధారంగా స్కోర్ కార్డు ఉంటుంది, దాన్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే పిఆర్టీ పోస్టుకి అయితే ఓన్లీ పార్ట్ ఏ మాత్రమే ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, ఐటీ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా 90 మార్క్స్ ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ కాని వాళ్ళకు కూడా స్కోర్ కార్డు వస్తుంది. స్కోర్ కార్డు అనేసి మనము సంబంధిత వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో 1/4 మార్క్స్ అనేవి ఒక తప్పు సమాధానానికి కట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే 4 ప్రశ్నలు పోతే 1 మార్క్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే 500 రూపీస్ ఉంటుంది. మరి ఎగ్జామ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది ఆన్లైన్ మోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ వచ్చేసి https://aps-csb.in అనే వెబ్సైట్లో మనము ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది 1 అక్టోబర్ 2020 నుంచి 20 అక్టోబర్ 2020కు అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యలోనే మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, అదంతా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ కట్టమని అడుగుతుంది ఫ్రెండ్స్. మనము డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజు 500 రూపీస్ అనేది కట్టాలి. కట్టిన తర్వాత అది కొన్ని డాక్యుమెంట్స్ని అటాచ్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. అవి మన ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, తర్వాత సర్టిఫికేట్స్, ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మన మెయిల్కి. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయినట్లు. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే ఒక హెల్ప్ లైన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. https://aps-csb.in ఈ వెబ్సైట్ పోర్టల్లోనే ఆ హెల్ప్ లైన్ అనేది ఉంటుంది. మీరు ఆ హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేసి మనము డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అనగ్జర్ 4లో దాని లిస్ట్ ఇచ్చారు. అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కు దగ్గరగా విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ రెండింటికి మనం ఎగ్జామ్ సెంటర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది 1వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసేసి ఆన్లైన్లో 4 నవంబర్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ అనేది 21 నవంబర్ 2022 జరుగుతుంది. ఈ రిజల్ట్స్ వచ్చేసి 2 డిసెంబర్ మనకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. మరో జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.